రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈసారి ఎలాగైనా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు రంగంలోకి దింపుతుంది. ఎక్కడికక్కడ బలాబలాలను అంచనా వేసుకుంటూ విజయం సాధించే అభ్యర్థులు ఎవరు, విజయావకాశాలు లేని ప్రజాప్రతినిధులు ఎవరు, ఏ ఎమ్మెల్యేల పనితీరు బాగుంది, ఏ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు అని అంశాలు పరిగిలోకి తీసుకుని అభ్యర్థుల విషయంలో ఇప్పటి నుంచే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ పార్టీ బాస్. ఇకైతే ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ను గద్దె దించాలని అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు మాత్రం వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో పెద్దగా ఫోకస్ చేసినట్లు కనిపించడం లేదు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం నేమే అంటున్న బీజేపీలో అభ్యర్థుల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. బలం పుంజుకుంటున్న బీజేపీ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తాము ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. బీజేపీ తమ శక్తిని జాడుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కొన్ని ఉప ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా దోహదం చేశాయి. ఇక బండి సంజయ్ సారథ్యంలో దూకుడుగా ముందుకు వెళ్తున్న బీజేపీ క్షేత్రస్థాయిలో బలం పుంజుకోవడానికి అనేక కార్యక్రమాలను చేస్తూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్లను నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై మాట్లాడడంతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తుందో ప్రజలకు వివరిస్తూ ప్రజా మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో పెద్దగా దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఇక ఈటల రాజేందర్ కు చేరికల కమిటీ బాధ్యత అప్పజెప్పిన అమిత్ షా వచ్చే ఎన్నికలలో గెలుపు గుర్రాలను, బలమైన నాయకులను పార్టీలోకి తీసుకువస్తారని భావిస్తే ఆ పని కూడా జరగడం లేదు. దీంతో బీజేపీ బలం సరే బలగం మాటేమిటి అని రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా చాలా నియోజకవర్గాలలో అభ్యర్థుల లేమి బీజేపీకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించే వారు ఉన్నప్పటికీ కమలం పార్టీ వైపు మళ్లడానికి కావాల్సిన చరిష్మా ఉన్న నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా కనిపించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల బీజేపీకి ఇదే మైనస్. బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డికే అరుణ వంటి కొందరు నాయకులు మినహాయించి చాలా చోట్ల ప్రజలలో క్రేజ్ ఉన్న నాయకులు కాషాయ పార్టీలో కనిపించకపోవడం, నాయకత్వం లేమి భర్తీ చేయడంపై బీజేపీ దృష్టి పెట్టకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. చేరికల కమిటీ యాక్టివ్ గా పనిచేసి ఇతర పార్టీలలో ఉన్న యాక్టివ్ నాయకులను వచ్చే ఎన్నికలలో బరిలోకి దిగే అభ్యర్థులుగా జనాలకు చూపించగలిగితే కొంతమేరకు బీజేపీ సక్సెస్ అవుతుంది. అలా కాకుండా పోలోం అంటూ సభలు సమావేశాలు పెట్టినా, బల ప్రదర్శన చేసినా బలగం లేకపోతే పని కాదన్నది బీజేపీ రాజకీయాల గురించి ఆలోచించే ప్రతి ఒక్కరిలోనూ ఉన్న భావన. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 5-6 మాసాల గడువు ఉన్న తరుణంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో కేవలం 10 నుంచి 15 నియోజకవర్గాలలోనే గట్టి పోటీ ఇచ్చే నేతలున్నారని, మిగతా నియోజకవర్గాలలో పార్టీ బలంతోనే గెలవాలన్న ఆశతో పార్టీ ఉండటం ఎంతవరకు కలిసి వస్తుందన్న చర్చ మొదలైంది. కొన్ని నియోజకవర్గాలలో పార్టీకి పోలింగ్ బూత్ కమిటీలు కూడా లేవంటున్నారు. పూర్తి స్థాయి కార్యకర్తలు ఉన్నప్పటికీ వారు కూడా అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదన్న చర్చ కూడా సాగుతోంది. పాదయాత్రలు, రథయాత్రలు, పార్టీ అగ్రనేతలతో బహిరంగ సభలు పెట్టడం పార్టీకి కొంత కలిసి వస్తున్నప్పటికీ పోటీ చేసే అభ్యర్థులు కరువైనప్పుడు గెలుపు ఎలా సాధ్యమన్న చర్చ నేతల్లోనూ మొదలైంది. ఇప్పటి వరకు ఏ నియోజకవర్గంలో ఎవరు బలమైన నేత, ప్రజాదరణ ఎంత ఉన్నది అన్న అంశం కూడా రాష్ట్ర నాయకత్వం ధీరీజు వేయకపోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే సాంప్రదాయంగా ఎప్పుడూ ఎన్నికల బరిలో నిలిచే కొంతమంది ఈ దఫా కూడా తమకే టికెట్ వస్తుందంటూ ధీమాతో ఉండడం, ప్రత్యామ్నాయ నాయకులు తయారైనప్పటికీ వారి పట్ల రాష్ట్ర నాయకత్వం పట్టి పట్టనట్టుగా వ్యవహరించడం కూడా విమర్శలకు తావిస్తోంది.
రెండు మూడు దఫాలు అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి పాలైన నాయకులు ఈసారి కూడా తామే అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకోవడం సాంప్రదాయ నాయకులకు ధీటుగా తయారైన కొత్త తరం నేతలను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారు. ఈ విషయాలన్నీ రాష్ట్ర నాయకత్వానికి తెలిసినా సీమ కుట్టినట్లయినా స్పందించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఒకప్పుడు ప్రజాబలం లేని పార్టీ ఇప్పుడు ప్రజల్లోకి బలం పెరిగింది. కాషాయ పార్టీ అంటే తమదన్నట్లుగా ప్రజలు ఆదరించి అక్కును చేర్చుకుంటున్నారు. అలాంటి వారిని ఆదరించి ప్రోత్సహించాల్సిన నాయకత్వం, అందుకు భిన్నంగా ప్రవర్తించడం, కొత్త పాత తరమంటూ వివక్షను ప్రదర్శించడం కూడా కొన్ని సమస్యలకు కారణమవుతోంది. చేరిన వారికి ఆదరణ లేకపోవడంతో ఇతర పార్టీలలోని నాయకులు కాషాయ కండువాను కప్పుకోవాలంటే జంకుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో స్పష్టమవుతోంది. ఎవరి కోసం ఎవరున్నారన్నట్లుగా కాకుండా పార్టీ కోసం పనిచేసే వారికి మేమున్నామన్న భరోసా రాష్ట్ర నాయకులు కల్పిస్తే తప్ప కొత్త తరం నాయకత్వం కమలం పార్టీలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించి రాబోయే రోజుల్లో కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడే పార్టీకి బలగం సమకూరి బలంగా మారే అవకాశాలున్నాయి.